ఆంధ్రోళ్లకు పోటీ వచ్చిన పప్పు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీకి చెందిన అధికార విపక్షం మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, తీర్మానాన్ని ఇవ్వడం, సభ సాగడం లేదంటూ వాయిదా వేయడం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదాకు తాము మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన టీఆర్ఎస్ లాంటి పార్టీ సైతం అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రోళ్ళు అడుగుతున్న ప్రత్యేక హోదా డిమాండ్కు పోటీగా బీహార్ సీనియర్ నేత ఎంపీ పప్పు యాదవ్ సీన్లోకి వచ్చారు. అప్పుడప్పుడు తెర మీదకు వచ్చే బీహార్కు ప్రత్యేక హోదా అంశాన్ని తాజాగా ఆయన తెర మీదకు తెచ్చారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు లోక్సభలో అత్యవసర చర్చ జరపాలని కోరుతూ ఆయన లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు ఇచ్చారు. తమ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తగిన నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఓ పక్క ఏపీ విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ తొలుత అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం, దానికి పోటీగా ఏపీ అధికార పక్షం అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి పెద్ద ఎత్తున ఎంపీల మద్దతు తెలిపినా సభలో చర్చకు వచ్చే విషయంలో వ్యూహాత్మక చర్యలు చోటు చేసుకుంటున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై అత్యవసర చర్చ జరపాలని కోరుతూ పప్పు యాదవ్ నోటీసులు ఇవ్వడం చూస్తూ ఉంటే ఆంధ్రోళ హోదాకు చెక్ పెట్టేందుకేనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.